¡Gracias!
అంటే గురించే తురిని కానీ వాడివాంకుంటది కానీ వాడివాంక లేదు దాన్ని వేసుకోవాలంటే ఇక్కడ
ఓయమ్మ రావరాజు మల్లయ్య
కొట్టుడు కాదురా అయితే కొబ్బరికాయలు కొట్టుకున్న లక్ష్మీదేవి పెట్టుకున్నా తర్వాత ఆసుకున్నాం కొంచెంపు పెళ్ళాలి కాల్సిన కుటుంబ బయటి అమ్మికా దర్బారు భక్తులు లక్ష్మీదేవి ముంగట ఆసుకున్నా అంటే తర్వాత పోతేంద్ర తర్వాత పోదాం అనుకున్న వాళ్ళు మొగడా మొగడా ఇప్పుడేం పోతూ పొద్దు కూర్చున్నవాడే వాళ్ళు అయితాంది పొద్దు తెల్లారి వాళ్ళు అయితే మూడు అయితాంది ఈ మూడు గంటలు నువ్వు పోయి మళ్ళీ పోయి మళ్ళీ వస్తావు తెల్లారి లేచి స్నానం చేసి దేవుని ఎత్తుకోవాలి నువ్వు ఇంటే వండుకోవాలని గౌండ్ అంటే నా పెండ్లంతో నువ్వు దేవుని ఎత్తుకుంటే నేను ముండ కొడుకుల పక్క కూర్చోవాలి దేవుడు ఎవరికైనా దేవుడే కాదురా అట్లా దేవుడు ఎవరికైనా దేవుడే గానీ ఆరు మొగలు ఇద్దరు కలిసి ఎత్తుకుంటే మొత్తం కాదు ఎత్తుకునేది అక్క వాళ్ళకైనా అక్కడే అంతే ఇగో అట్లా కలిగా మా చిన్నవాతో నువ్వు ఎత్తుకోవాలి నువ్వు ఎత్తుకోవాలి గౌడంతో నేను ఎత్తుకుంటా ఆయన దేవుని ఎత్తుకోండి అన్నవాళ్ళు ఆయన ఆశ కానే అనుకున్నారు నువ్వు పొద్దు నేను పోపతి మంది చూడని వాడు తిరిపేసి ఎక్కున్నా పొరకి అరే పొరడు పాడు గాను ఇక్కడ చూడరా ఎవరు గుజుకపోతానే కాదు ఎవరు బుర్రగా తొడేలు పట్టదురా తొడేలు పట్టదు నాకు రాగవా రామచంద్రుడులో తోని కడుపు తపస్సులాట చిన్నగా కదిమా ఎత్తనండి భగవంతుడు దేవుడు ఓయమ్మ ఎర్ర ఎర్ర బట్ట పేరు గిరు కగ్రిక పట్టుకో కుదిర చిరటగా చేసిన వాళ్ళే మూడింటి వరకు కాలు వస్తున్నావు అంటే ఈ సతీష్ ఆట పట్టాలకు పోతాడు నాటేసుకుంటాడు మళ్ళీ ఆయన గొర్రె కాస్తాడు ఈ నుడి అదే కన్నమాటతనం బాగున్నది ఆ పిల్లగానికి అది కొద్ది లేదు అది అనుకుంటా కన్నమాటతనం ఉంటది ఆయన నూట ఇరవై పక్కకి ఎత్తినా మీరు మూడే చెప్పుకుంటాను దిష్టిగా లేకుండా తెలుగు మాది వాడున్నా మంత్రి మంత్రి బాగున్నా అయితే పొలం పడికారా పొలం పీచే పాలు పీనిండు గుర్ర కాసిండు గుర్రలు వచ్చిండు నేనే ఉంచుకుంటా పోరాని నీకేమైందిరా నాకు వెళ్ళకుంటున్నదిరా ఇంకా అంటే అంటే పిల్లం బాగా తోడున్నదా ఏది మరి ఎట్లానంటే నా పిన్న నీళ్ళు పోసుకున్నదిరా పోసుకున్నదారా ఎట్ట కాదురా కూడా నీళ్ళు పోసుకున్నా అంటే ప్రెగ్నెంట్ రా పిల్లలో ఎదురంటి కాదురా ఇక అట్ట కాదు ఇగో గొల్ల తిక్కట్ ఎర్ర పొక్క ఇలా అర్థం కాదు అండవేటి అంటే నా భార్య రేపు మాకు పసిద్ది తల్లి అవుతుంది నేను తండ్రి అవుతా నేను తండ్రి అవుతా అయితే చీర మీద దాటు ఫోన్ అడ్మిట్ చేసేస్తానే అడ్మిట్ చేసి వచ్చిన తర్వాత గొర్రెకాడ పోరడు ఉంటాడు ఆయన సద్దురు
పడకపోవడానికి గొర్రెకడ ఉండాలి పూర్వం. అరే నేర్చుకుని నీ కోపం, ఆడొచ్చుకుని నీ కోపం, నువ్వెంచుకుని నరసన కోపం, నరసన పెద్ద పెద్ద కులవరా బత్రికల మండలి ఇంకా అనుకుంటే ఏడు మురగట్టి గొర్రు బీటెక్ ఏదో ఒక మనం పెట్టుకునే బెడ్ ఎదురు పెట్టాలరా. సరే పెడదాంపా. రాఘవ రామచంద్ర రేపల్లె ముచ్చర రేపల్లె పట్టణం లోపల కోటివేలు గొల్లలు ఏమంటే వేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు తాళ్ళు ఎక్కడ ఉన్నాయి మంది ఎక్కడ ఉంది నేను తాగి ఆ పుంగడు దాకా వచ్చారు కరిగిపోదా అంటే భరసాత పోతే తెచ్చుడు కోట దాగా ఇంట్లో ఇటు దాగాలి అదే అప్ప అంటున్నానే అయితే కూడా ఈ కాళ్ళ లెక్కలు అంకర్ ఉన్నాయి కాళ్ళ లెక్కలు అన్ని ఎట్లాంటి అంటాను నేను అవసరాలు పుట్టినా అంత పెద్ద పోనీ చిన్నాడు పుట్టినా గుడిపోయిన గోళ్ళు పుట్టాంగరా అయ్యా వీడి అన్ని ఇవే నాకు వినబడతారా పుట్టాంగా మా అవ్వ ఇటు పేరు పుట్టమ్మీరా ఎక్కడికి సచ్చిపోర్రా సచ్చిపోయిరా దేశమంత్రి ఆంధ్ర దేశ నీకురా అని నీ అవుదావని నీ దేశమంత్రి దేశమంత్రి అంటే ఉంటే పెట్టబడుతుంది అని నేను అంట నాలుగు నాలుగు వందల ఫిక్స్ అవుతారు ఇప్పుడు కాపాడుకోడేనా అయితే కూడా ఈ కాదక్కర అన్ని అక్కడ వీనాయి పనులు మధ్య ఏదైనా ఏం పనులు చేస్తావు గుర్ర కొత్త కొత్తవా మాకు ఉన్న ఏడరా బుర్రగాత్త నాగరగాత్త చిట్ట పని చేస్తా పోషగానే తాగుతా పొయ్యిలవాడు పొయ్యిలవంట మంత కింద ఉండడం మంత కింద అన్ని పనులు మా వాళ్ళకి పని చేస్తా నా పని పని చేస్తా మా వాడి కోపం గట్టిగా ఇంత పరంగా నా పని చేస్తా తల్లంక బుల్లంక సలిగిన వస్తుంది పిల్లల పిల్లల తలల మీద ఒక లొట్టు కాదే మాట పోతా బాగా గట్టిగా బుంగర తాగుతా నువ్వేలే పని చేస్తావు సరే నాయన ఈ రంగంలోనే గానీ ఉండాల్సినే గానీ అయితే నీకు ఇంత అత్తున్న నాకు ఇంత భారీ ఉంది అంటే ముడ కొడుకు లెక్క గడ్డం అంటే లెక్క అంతేనా ఉంచుకుడు అడుగు దేనికి రా ఉంచుకురుడు ఇల్టవే ఇల్టమా నువ్వు ఇన్నే ఉండి ఒక్కసారి అత్తని విచారం చేసేస్తా అడుగు నేను బయట ఉంటా నువ్వు బయట ఉండు గర్భవతి ఏమైనా అపార్థం చేస్తావు రాకురా నువ్వు ఆడవాళ్ళకి ఎప్పుడు తెచ్చుడు కావాలి పెట్టుడు కావాలి నింపుడు కావాలి ఏమైనా సిస్టమ్ కూడా వదిలి పద పద ఒత్తుకుండు ఆ ఒత్తుడికి ఎరక ఆ సూసుడికి ఎరక నాకు తెలుస్తుంది కానీ ఎవరు ఉన్నావా అంటే ఇంటి పక్క ఉంటుంది కలెక్టివ్ ఆడ చూస్తావు అని తెలిసినా గానీ అయితే ఆ రోజు మనం అనుకున్నాం సినిమాకి అప్పుడు ఏమనుకున్నాం ఈ సినిమాలకి అయినా చికారులకి అయినా మనకి ఇల్లుతలేరు గొర్రెకాడ గొర్రు ఉంటే ఓ రోజు అన్నారు ఎలిగందన్న పులిగందన్న పోతే అంటే వాళ్ళు గురుగుతారు ఓ పూర్ణ ఉంటే మంచిగుండు అని అనుకున్నాం అయితే పూర్ణ మంచిండు ఇట్లా ఓ ఇట్లా బంగ్లా బంగ్లా మనది
¡Gracias!
¡Gracias!
ఎప్పుడు తిరుడు కావాలి సినిమా కలిపి నేను చెప్పాను వినవయ్యా ఎందుకు పిలిచినావు అంటే
పొరుడు పాడగానే లేడా అనే మన పొట్టగని పొరుడు నడిదే కదా అయ్యా పొరుడు పాడ ఎక్కడి నుంచి గొర్రు బాగా కొట్టుకొచ్చిండట శరం అందరూ శరతో శరం అన్నాడు బేంటే బేంటనే అట ఎక్కడ దొంగ గొర్రు కొట్టుకొచ్చిండు అని దూపగా అన్నట ఏం చేసావు నాకు అర్థమైంది ఎక్కడ దొంగ కొట్టుకొచ్చిండు అంత పిసోన్ లెక్క కనబడుతున్నా దప్పన పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ముందర జీవి సైరన్ మొత్తుకుంటే నేను చూస్తా మన పాత నెలకి మాత్రం ఉందా చిన్నకి తెచ్చే కుతులకి ఉంటది ఆయనతో షెడ్డర్ తెచ్చుకుంటా బియ్యం బెల్లం నీళ్ళు కలుపుకుంటా మీద చల్లుకుంటా గిట్లం అంట కొడితే గుర్రు గుర్రు అంట ఆ ఈగలకు ఈ పోతుకు అది తీసుకపోతే కుడుకొని చస్తాడు లాగం డెత్ అవుతుంది ఆయన మనకు పిడిపడుతుందని చెప్పి పటక పట గడ్డ గడ్డ పటలు ఇక్కడ పటక మీద దొడ్డు ఉన్నావు మంచి ఉన్నావు ఇక్కడ తీసుకుపోతారు పాయింట్ల ఆయన దొడుకుతారు అలా తొండలు వేస్తారు కింద కుత్తి కత్త కడతారు డిస్కో డాన్స్ తీసుకోపోరు కానీ ఇక్కడ లేడీస్ కానిస్టేబుల్ లేరా లేడీస్ ఎస్ఐ లేరా తీసుకొచ్చింది అన్ని పుట్టిదా వస్తుంది నేనే కొట్టుకున్నాను కాపి కొంగలు ఎదిగినది కాపి కొంగల గంజి దూర పడ గంజి ఈ రూపం ఎట్లా అవుతా పొరడు నువ్వు తీసుకో అట్లే తాగుతారా ఏం చెప్తావు అంటే నచ్చితే విరిపిత్తురు పెద్ద పెద్ద ఏవాలు ఇంటి మీద ఎగడి చెప్పు ఇక అట్లా కాకుండా ఇంకోటి ఏం చెప్తావు చెప్పన్నా కాకులు కద్దలు అన్నావు అనుకో ఒకరు ఇచ్చుకుంటారు పోరడు ఈ అత్త డాగల్ అత్తయ్య పడికే అల్లుడు మండమిండు ఊగాలిండ రూపు కొడుతున్నాయి దాని మీద ఎండ దంచి కొడుతున్నాయి షకేష్ చేత పట్టుకోకుండా గుడ్డలే గుడ్డలు పట్టుకోకుండా కుమ్మరోలు ఇంటికి బాణవాలు తీసుకొచ్చి సున్నం పెట్టింది సల్లంగా చెప్పు మీ అత్త తాలూకు పెట్టాక ఆయన పసుపు కోసం ఇంట్లోకి అయింది ఆ చాలకు కళ్యాణకు మాడిపోయిందని చెప్పు అగో రాఘవ రామచంద్ర కాకులు కొమ్మలు ఎరిగినాయి ఇలవట గంజి దూరట గంజి కాకులు కద్దలు అనబడుతుంది కందగా కనబడతానే నీకు అయితే మీ అత్తయ్య దయగల్ల అత్తయ్య పడితే కుమ్మరోలు ఇంటికి కొత్త బాణవ తీసుకొచ్చి సున్నం రాసింది చల్లగుండా నాకు ఇస్తేయకుంటా అత్తకు లవ్ నా మీద
లవ్ కాదు అల్లుడికి ప్రేమ, అల్లుడి మీద ప్రేమ. లవ్ అంటే ప్రేమ అంటే దాంతో చదువుకోవాలి, చదువుకోలే కానీ ఈగలు కాదు. నిజమే ఎవరు పెద్ద పెద్ద మిరుపుతులు కిందికి మీదలు కిజిరీల మెతుకులు తిన్నాయి. అది కళ్యాణకు మాడిపోయింది. ఆవుల నీరు పాత్రకు ఒక మట్టి నాలుగు వక్కలు చేసుకుని తిన్నాం ఒక అని తాగి ఒక విషయం ఏర్పడుతుంది. నీకు ఎన్ని వస్తారు? నాలుగు వక్కలు అంటే ఇంకా మూడు పెట్టుకోవాలి. నాలుగు వక్కలైంది ఒక మట్టి అది నిన్న ముందు తిన్నది మొత్తం బయట పడే తాకున్నది గొడ్డల కింద తాగిన చిన్న తేన పెద్ద తేన ఎత్తులు పడైంది. అది నేను బట్ట ఎవరు పడతారని పడపోతాయి. ఎవరు పడతారంటే నీళ్ళ బండ మల్లయ్య బట్ట మల్లయ్య కొడుకు సతీష్ సతీష్ వాళ్ళ భార్య వీళ్ళందరు ఓదలు ఓదలు కొడుకు వీళ్ళందరు కలిసి ఒక్కొల్ల బుద్ధిగానం మెచ్చి మా బూతుకూరు ఒక్కళ్ళు మాకు అడుగుతా టేచరు మాకు అంత సంబరం అయిందని ఒక్కొల్ల బుద్ధిగానని చెప్పి 30,000 పట్నం శంకుతీర్థం మీద పెడతా అంటే ఏ కాదు 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 25 పెట్టుర్రని సంఖ్య కిందకి చెప్తారు. అటువంటి లోపిడి ముండ కొడుకులు నీ గొడ్డలి పట్టాలి, నీ రోగం వల్ల గడివించాలి, మళ్ళీ మన బూతుకూరు ఒక్కళ్ళ దానికి రావాలి పట్నం కట్టించుకోవాలి. అయ్యో గట్లా ఇక ఒగ్గొళ్ళు వచ్చి అడుగు పెడితేనే 5,000 పెట్టాలి. పట్నం పలక పెట్టి పట్నం కొడితేనే 10,000 పెట్టాలి. అలా కుండాల గారు మనకు పెడితే పోతుందా? దేవుడు ఇయ్యాల గారు మనకు పెడితే పోతుందా? ఇవో ఎట్లా మర్రేస్తాం అంటే ఇవో నా గుంగడితోడు మర్రేస్తే కోడిల మంద మర్రేకంటే కాలేదనుకుంటాను. గొర్రు ఓట కట్టుకొని నాకు గంధలకెళ్ళ తెచ్చినాడలకెళ్ళే గంధలకెళ్ళే గంధలకెళ్ళే ఇంకోటి సెల్లు పెద్ద మా ఇంటికి ఫస్ట్ వచ్చిండు మా ఇంటి పెద్దాళ్ళు రవి. అమ్మ బుద్ధి సాటు ఉంటే ఇంత ఇచ్చింది చూస్తానని దేవుళ్ళ ఎమ్మెల్యే ఎందుకంటారు అక్క దర్శన
¡Gracias!
Yeah.
సారి పిల్ల సౌరాష్ట్రం అందయింది వారం పట్టుకుంటాను మక్కిన ఎవరం ¡Vamos!
వారం చేయవాడు కుమ్మర కొత్త బాడ తెచ్చి రేపల్లి ముద్దల రేపల్లి పట్నం లోపల కొత్త బాణం ఎగడతల్లి తెచ్చిందో పాట లోపల పాలు పోసింది అయిన దాలిగుంట దొడింది అది దుర్గ కొట్టేసింది తిరుకుంటా తిందామంటే సౌక్యం లేదు కూరేమని అనుకుంటా ఆ తల్లి మాసాన్ని పాలను కళ్ళ చూసిందట ఆ తల్లి పాలు వంగతునే ఓయమ్మ మరే గొల్లను వేసుకొని పాయక 12 నెలలు అవుతున్నది లోపల పాలు కలవలేదన్నది రూపకాని గిన్నెని పాలు కోసం ఎంగిల్ చేస్తున్నది ఏ తల్లి మండుకుంటే రోమన రమ్మ చేస్తా ఉన్నదా ఆటో అత్తమ్మ వారం కాబట్టి గొల్లు వేసావు గొల్ల గుంజి కానీ వేసాము అతడికి అత్తవా నేను గుంజు చూడబోతే నా పెరుగు రవరా మలగానడు రకమంతా దావరాలు పెట్టుకున్నా ఆట దేవుడు చెంగలి ముగ్గులు వేసుకుని బిడ్డకి ఏదో అన్నం పెట్టి బడికి వెళ్ళగొట్టింది ముసలాయ నిన్న వండుకుంటే ఇంకా ఇద్దరు ముసలాయ బిడ్డకి తల్లి పోతా ఉన్నదో అమ్మ పొత్తు ఇప్పుడు వస్తాను కాదే ఓడిసి దొరుకుతుందా మరి ఏం కాదు అంటారాతం అయితే లేదు ఇద్దరు తొక్కలు చూసినట్టు అవుతుంది పట్టణ చికెన్ తెచ్చి దగ్గర ఫ్రై చేసి ఇంటర్కి పెట్టి పెడితే అంటే ఎవరికైతే పోతా ఆయన తిత్తాలో పొక్కు ఉంటలేదు నోట పొక్క పోతలేదు ఏమైతుంది నేను ఎడుకపోతున్నది భార్య పరిశుభ్రం పడతాను నేను ఎడుకపోతాను అయ్యా అది పడతాను నాకు నాకు నిన్న ఏదో కట్టలేని కైకులు పట్టదే పిల్ల ఆడల్లో తిరుగు మొగలు తిరుగులే పోతులు అవుతారు ఆ పోతులు అవుతారు అంటారు అర్థమే కరెంట్ పెట్టుకుంటలేదా పెట్టుకుంటు పని మాత్రం పడింది అన్నారు కానీ నన్నే చదువుకున్న పోరా పోరి లగ్నం చేసుకున్నాడు ఏం పని రాకపాయే రాఘవా రామచంద్ర ముద్దుల రేపల్లి ముద్దుల రేపల్లి పట్నం లోపల తల్లి మాసాన్ని చూసినా ఇంగ్లీష్ పుట్ల పాలంటు తరకి కొత్త పాడవాళ్ళు వచ్చింది మంద కంపర పెట్టుకుని మంద కంపర ఇద్దరు పెట్టుకొని మాధువా మాధువా మాడే బండోరే బండోరే మాడే బండోరే బండోరే అల్లి వస్తా ఉన్నారే ఓ రామా
కాకు కొంగరలు ఇది ఏదోడ కానీ దూరం కానీ బుట్టి కాదు తెరలేదు పోషిడికే కడిగా తీరలే పోషిడికే అంటే సర్పంచ్ బీట ఒక్కసారి ఒకరా ఇవా కడగలేకపోతే ఆ మళ్ళీ ఉంచుకోపోయావు మన గుడ్డలట్లు కుక్కలు పడితే నక్కలు పడితే పిల్లలు పడితే గంట నడుపుతే గంట గుడ్డలకి అక్క పెట్టిన మంగపద కాడ నిన్న గొల్లా పెట్టినా చిన్నదేన ఉండే ఉలిపినా నిన్న కాలువ రాలే కడ తీరలే గుడ్డలకి వేగింది సర్దిగట్లు లేడానికి మేము నాకుతాను ఇక మరే సవరచ్చి మంది ఎట్లా మరెత్తవే రామచంద్రోడు మల్లయ్య అత్త వచ్చిన చేతులు ఎవరు పట్టుకోండు దేవుడు మల్లయ్య వచ్చిండు ఏనా బొమ్మ లోపల మల్లయ్య తన మీదలు కొడతాడు మరి అత్త వచ్చినా కానీ చూసిన బయలు ప్రవరకు పోసిండు అయ్యో రామ 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 బంగారు గుడ్డలో బ్రహ్మట కట్టిన ఆయన గాల్లో దుర్యం నర్వంపిన పోలే తల్లి వద్ద అన్నారేనా బొమ్మ రవరాజు మళ్ళా ఇద్దరు కవనం తింటాడు దేవుడు ఓయమ్మ పాల్వీణ వాటరావా నిన్న మావ సగం మొగుడు నేను సగం మొగని ఆడు ముసలోడు నా అంకరికాలు వరినాడు మిట్టన సోలు మెడుగుడు దొరికాడు దొబ్బసోలు ఎత్తుకీరలు నాకు కొరకత్తుందా పట్టత్తుందా ఇద్దరం మీద ఆట నిరాటుకు రిజర్వ్ అయినా నీలో దొరకవాడు బిడ్డకేదో అంటే అల్లుడు ఎంత బిజాయి ఎంత అంటావు నీకు చిన్నంగా కలిమా ఏత అనట దేవుడు ఆ
ఎక్కడ
లవంగాల పల్లె పోతే నీళ్ళ కన్నా సమయం నీళ్ళు పోతే తొండల పొలం ఇచ్చేదానికి తీసుకొచ్చుకో ఆడలు మనం ఆడాలి గారిక ఆడపోరే మాట్లాడుతుందా మరి రాఘవ రామచంద్ర రాఘవ రామచంద్ర Yeah.
వచ్చాడు ఆడుతున్నాయా ఆటో
ఎవరు మళ్ళీ చూసాం ఏదైనా పూర్వం చూసాం మెసేజ్ పగలమా రజ్జు వరకు నాయన్న
పక్కడ గుడ్రం పక్క పక్కన వండుకుంటా అడుగులు అడుగుంటా అదిరా అంటే మూడకుండా మూత పడిపోతే మళ్ళీ కొట్టించి పెట్టేసుకుని మూడ నాస్తుంది అక్కడ నేను పాలు చూస్తున్నావా నీ భర్త నచ్చిన అంటున్నా అయ్యో పడితే 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 నా పడితే పడిపోతే కొట్టించుకొని పెట్టించుకున్నా కానీ పడితే నా పడితే అడ్డోడు కొట్టే పెట్టే చెక్కే పెట్టాయి అయ్యో పులుసు 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 నా పులుసు ఉప్పు తక్కువై పులుసు అంతా వంగిపోయి పొయ్యి అంతా చల్లారిందే పులుసు నా పులుసు గట్టి మొలిచింది అన్నం వేసుకున్నారు పోయి ఇదే మొట్టం చూసినావానే సమతి పండినా కూడా అత్తరాక తగ్గ లైన్ చేయాలని అంటున్నా అది బల్ చెప్పుకోలేమే అనేకూడా
ఏ పని కదా ఎలా చేసినవే
అంటే కుండ కిందనే ఉంది మీదికి లేదు ఇవ్వ అట్లా ఎంత తీసుకుంటా అంటే బావా నువ్వు కొనిచ్చినా నాకేంటి పట్టు పితాంబరం మత్కడి శెట్టి కాదు షీరే కొనిచ్చిన బావ ప్రేమ కొద్ది కొనిచ్చిన షీర ఖరాబ్ అయితుందని షీర షింగురు కాళ్ళనార్ పెట్టుకొని ముఖం మీద కప్పుకుంటారే బావా నీకు ఎట్లా అనుకుంటే షింగురు కాళ్ళనార్ పెట్టుకొని తిరిగి చేసిండే మరి ఎంతది తోరా తీసుకుంటారా ఓ తీసుకున్న గుంజక్కలే అగో రాఘవ రామచంద్ర బాణాలు చేయి పెట్టాలి ఇలా కొట్టాలి ఎన్న తర్వాత వేరే ముద్దలు వేయాలి వేరే ముద్దలు ఎవరే.